हाय अंडी, वेलकम टू निशिता किचन एंड व्लॉग्स। मटन करी एला चेयालो चूस्तां। मुंदुगा मटन नेनु 1 अवर् मुंदुगा उप्पु पसुपु वेसी कलबेट्टी फ्रिज लो पेट्टुकुन्नानु। चूडंडी, मसाला की कोब्बरी ओक हाफ कंटे कोंचेम तीसुकोंडि, जीडिपप्पु ओक 10, अल्लं ओक चिन्न मुक्क तीसुकुन्ना, अलागे नुव्वुलु ओक 2 स्पून्लु, वेल्लुल्लि ओक 10, कोब्बरी तुरुम पेट्टुकुंदामु। చూడండి, అలాగే 3 లవంగాలు 2 చెక్క తీసుకున్నాను। మొత్తం మిక్సీ జార్లోకి వేసుకుందాం। చూడండి, జార్లోకి వేసుకొని అలాగే ఒక 2 స్పూన్లు ధనియా పౌడర్, ఈ ధనియాల పౌడర్ ధనియాలు రోస్ట్ చేసి అడిచి పెట్టుకున్నది ఇంట్లోనే, అలాగే కారం పొడి 1 స్పూన్, కొద్దిగా ఇది కారం ఎక్కువ ఉంది 1 టీ స్పూన్ దాకా వేస్తున్నాను। చూడండి, మిక్సీ పట్ పౌడర్ వేసుకుందాం। ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా అలాగే ఒక టమాటా వేసుకుందాము। చూడండి, టమాటా కట్ చేసి వేసుకుందాం। ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం పేస్ట్। చూడండి, బాగా మెత్తగా చేసుకోవాలి పేస్ట్। చూడండి, ఇప్పుడు ఇది పక్కకు తీసి పెట్టుకొని పోపుకి ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకుందాం, అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా। చూడండి, ఈ పెద్దగా కట్ చేసుకుందాం ఆనియన్స్, ఎందుకంటే మటన్ తో పాటు ఎక్కువ సేపు వేగుతాయి కాబట్టి। చూడండి, అలాగే కుక్కర్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ వేడికింది, జీలకర్ర వేసుకుందాం కొంచెము। చూడండి, ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం, కొత్తిమీర పుదీనా ఇప్పుడు వేసుకోవద్దు। ఆనియన్స్ మాత్రం బాగా గోల్డ్ కలర్, ఎక్కువ గోల్డ్ కలర్ రాకుండా కొద్దిసేపు వేయించుకుందాం, ఎందుకంటే మటన్ వేసి దీంట్లోనే ఫ్రై చేస్తాం కాబట్టి కొద్దిసేపు। బాగా పచ్చివాసన పోయేంత వరకు మటన్ వేసి వేయించుకుందాము। చూడండి, ఇప్పుడు మటన్ వేసేసుకుందాం। చూడండి, మటన్ వేసేసుకుందాం, మాడిపోతుంది, కొంచెం సిమ్లో పెట్టి ఫస్ట్ వేయించుకుందాము। అతుక్కునేస్తుంది, కొంచెము కలపడుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది। ఒక 2-3 నిమిషాలు ఇలాగే ఫ్రై చేస్తూ ఉండాలి। చూడండి, ఇప్పుడు పేస్ట్ వేసుకుందాం। ఇది మొత్తం మిక్స్ చేసి పెట్టుకొని వాటర్ తీసుకొని వేసుకుందాము। ఫస్ట్ ఈ మసాలా కొంచెంసేపు ఒక 2 నిమిషాల దాకా కలిపెట్టుకుందాము ముక్కలకంత పట్టేట్లుగా। చూడండి, అది ఉడికేటప్పుడు వాటర్ వేసుకుందాము దీనిలోకి। ఒక 2 గ్లాసుల దాకా వేసుకున్నాను వాటర్। చూడండి, కొద్దిసేపు అట్లాగే ఉడకని వద్దాం, ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుందాం హాఫ్ గ్లాస్। మొత్తం 2.5 గ్లాసు వాటర్ తీసుకున్నాను నేను 1/2 కేజీ మటన్కి। అలాగే అప్పుడే ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా తక్కువగానే వేసుకుంటున్నాను। చూడండి, మటన్ ఉడికేసరికి చిక్కబడుతుంది, ఎక్కువ విజిల్స్ పెడతాం కాబట్టి ఒక 10 విజిల్ దాకా పెట్టుకుందాం। ఇది ఒక 2 నిమిషాలు మూత పెట్టి అట్లా ఉడకబెడతాము, మూత విజిల్ పెట్టి స్టీమ్ విజిల్ రానివ్వకుండా। పచ్చివాసన అంతా పోతుంది చూడండి, ఇప్పుడు సరిపోతుంది మనం మూత పెట్టి విజిల్ పెట్టుకోవడానికి। మీకు కావాలంటే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు। చూడండి, కొత్తిమీర పుదీనా వేసేసుకొనేసి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు। ఒక 10-12 విజిల్ దాకా పెట్టుకున్నాను నేను। చూడండి, చల్లారిపోయింది, తీసేసుకుందాం ఎలా ఉందో।
చూడండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి కరెక్ట్ గా సరిపోయింది అన్నము చపాతీ దోశ సంగటి అన్నిటికి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎక్కువ నీళ్ళు కూడా లేదు చారు చూడండి కరెక్ట్ లైన్కి వచ్చేసింది చూడండి ఉడికిందా లేదా కూడా చూపిస్తాను చూడండి మామూలుగా చికెన్ అయితే ఒకటి రెండు విజిల్కే ఉడికిపోతుంది మటన్ కొంచెం ఎక్కువ విజిల్ పెట్టాలి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి